आरटीसी बस प्रजलकु सुरक्षितमनी जिला परिषद चेयरपर्सन यालकोंड अरुण राघवरेड्डी अन्नारु। బుధవారం రాజన్న ఆలయం నుండి విజయవాడకు కనకదుర్గ ఆలయానికి బస్సు ప్రారంభించారు। ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ విజయవాడకు వెళ్ళాలంటే అష్ట కష్టాలు పడుతున్నారని ప్రభుత్వం గ్రహించి ఆర్టీసీ బస్సుని ఏర్పాటు చేసిందన్నారు। బెంగళూరు నుంచి రీసెంట్గా జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ విజయవాడ మధ్య తెలంగాణకు సర్వీసులు పెంచడం జరిగింది। దాంతో భాగంగా మన ప్రాంతాలకి ఇది ఒక మంచి సువర్ణావకాశంగా భావించవచ్చు। ప్రయాణికులందరూ కూడా ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ తోడ్పాటుకు భాగస్వాములు కావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్ వేములవాడలో వేములవాడ టు హైదరాబాద్ విజయవాడ మీదుగా అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా వేములవాడ నుంచి వెళ్ళే ప్రయాణికులకు ఇది మంచి శుభదినం। ఎందుకంటే అర్ణ రాఘవరెడ్డి జెడ్పీ చైర్మన్ గారికి ఎంపీపీ పూర వజ్రమ్మ గారికి కౌన్సిలర్లకు ప్రజాప్రతినిధులకు పత్రికే మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ జై తెలంగాణ। వేములవాడ మండలం ఈరోజు వేములవాడ నుండి విజయవాడకు జిల్లా చైర్పర్సన్ చేతుల మీదుగా బస్సు ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా చైర్పర్సన్ బాబు గారికి మంత్రి వరిలు కెటి రామారావు గారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై రామేశ్వర। వేములవాడ పట్టణం నుంచి మన హైదరాబాద్ విజయవాడ వెళ్ళేదానికి బస్సు ప్రారంభానికి మనం నాతో పాటు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ గారు వారి సిటీ ఇప్పుడు మనకు విజయవాడ గాని ఇంకా ఇతరిత ఎక్కడికి గాని ప్రయాణాన్ని వెళ్ళేందుకు బస్సులు ఇంకా కూడా ఏర్పాటు చేసుకొని స్థానికంగా ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి రాజరాజేశ్వరి దీవెనలు ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ।